క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మీ హయాంలో మేడిగడ్డ కుంగితే మా కుట్ర అంటారా? గోబెల్స్ కన్నా హీనంగా కేటీఆర్ తయారైండు. మంత్రి ఉత్తమ్, ఇద్దరు మంత్రులు కుట్ర చేసినట్టు ఆధారాలుంటే జ్యుడిషియల్ కమిషన్ కి ఇవ్వండి. కేసీఆర్ దిక్కుమాలిన డిజైన్లతో కాళేశ్వరం కట్టిండు. లక్ష కోట్ల స్కామ్ అది. అందులో కేసీఆర్ ఫ్యామిలీకి భాగం ఉంది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మేము పంటలకు నీళ్ళిస్తాం. రైతుల కేసీఆర్ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్. ఆడిపోయి కేటీ రామారావు, ఇప్పుడు కరెక్ట్గా కేటీ రామారావు ఈ బ్యాచ్ ఎట్లుంటుందంటే, సపోజు మొగులు అయి మబ్బులు పట్టింది అనుకో, ఇక జర్ర అయితే వాన పడుతుంది అనే టైంకు వానలు కురవాల్సిందే అని డిమాండ్ చేస్తారు. ఇల్లప్పుడు సరిగ్గా కురిసే టైంకు వానలు గురవాల్సిందే అంటారు. చూసినా, కేటీ రామారావు ఆదేశించుడు, వానలు పడ్డాయి. ఇగో ఈ టైప్ బ్యాచ్ అన్నట్టు ఇదంతా కరెక్ట్గా అయ్యే టైంకి. కాళేశ్వరం పేరిట అత్యంత నాశనకమైన ప్రాజెక్టును కేసీఆర్ కట్టించారని, ఆయన హయాంలోనే ఆ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారి తెలివి తక్కువతనం, కాసుల కక్కుర్తి, దోపిడీ వల్లే బ్యారేజీ కుంగి తీవ్ర నష్టం వాటిల్లిందని, వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎదుటి వాళ్ళపై బదనాం మోపుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందంటూ కేటీఆర్ మాట్లాడడం చాలా దారుణం. కేటీఆర్ వ్యాఖ్యల్లో రాజకీయ దురుద్దేశం ఉంది. అధికారం పోయిందన్న అక్కస్తోనే ఇలాంటి సిల్లి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని ఫైర్ అయ్యారు. ఇక ఆదివారం జలసౌదాలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళ దోపిడీతో బ్యారేజీ కుంగిపోతే కాంగ్రెస్ కుట్రలు చేసిందనడం సిల్లిగా ఉందని అన్నారు. ప్రాజెక్టుపై అన్ని అబద్ధాలే చెప్తున్నారు. గోబెల్స్ కన్నా హీనంగా కేటీఆర్ తయారైండు. నాడు యుద్ధం సమయంలో జోసెఫ్ గోబెల్స్ హిట్లర్కు అన్ని తప్పుడు నివేదికలు ఇచ్చి జర్మనీ నాశనం కావడానికి కారకుడైండు. ఇప్పుడు అంతకుమించిన కేటీఆర్ అబద్ధాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వెనుక ఇద్దరు మంత్రుల కుట్ర ఉందని కేటీఆర్ అంటున్నాడు. అలాంటప్పుడు మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కదా అది కుంగిపోయింది, అప్పుడే ఎందుకు దర్యాప్తు చేయించలేదు? కాళేశ్వరంపై మీకు నిజంగా అనుమానాలుంటే, ఆధారాలుంటే జ్యుడిషియల్ కమిషన్ కలిసి సమాచారం ఇవ్వచ్చు అని చెప్పని అన్నారు. కేటీ రామారావు వ్యాఖ్యల మీద మీరు ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే కేటీ రామారావు అబద్ధానికి అంగిలాగేస్తే కేటీఆర్ కేసీఆర్. క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.